దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సంగీత ప్రపంచానికి ఎంతో మంది యువకులను అందించినటువంటి మ్యూజిక్ గురు. ఆయన ఎవరో తెలుసుకోబోయే ముందు ఒక మంచి మాట చూద్దాం. ఆయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు చెప్తేనే అందరూ గొప్పగా ఫీల్ అవుతారు. సంగీత సాగర అలల జడిలో అలరించేందుకు ఎంతో మంది యువత ముందుకొస్తోంది. ఆ యువతను మీ గురువు ఎవరు అని అడిగితే టక్కున గర్వంగా చెప్పే పేరు రామాచారి గారు. అవును, సింగర్, మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ గురు కె రామాచారి గారు ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో గెస్ట్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందు ఆయనకు సంబంధించిన ఒక ఏవి చూద్దాం. పాటలపై మక్కువతో పల్లె నుండి పట్టణానికి పయనమై ఆకాశవాణిలో సరిగమలను సవ్యంగా పాడి సెహబాష్ అనిపించుకుని పాటల శాలను ప్రారంభించి ఎందరో కొత్త గొంతుకలకు రాగాలు నేర్పుతున్న గానాచార్యుడు మన కొమ్మండూరి రామాచారి. ఈనాటి బ్రేక్ఫాస్ట్ షోకి దూరదర్శన్ యాదగిరి సాదర స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. బాగున్నాను, చక్కగా ఆహ్లాదంగా ఉన్నాం. ముందుగా ఒక చక్కటి పాటతో మనం ప్రారంభిద్దాం. నేను ముందుగా దూరదర్శన్లో పాడిన పాటే పాడతాను. ఓకే అండి, తప్పకుండా. బాలభానుని లేత కిరణం నీకు ఆభరణం, బాలభానుని లేత కిరణం నీకు ఆభరణం, ధర్మశాస్తా మేలుకో గలగల ప్రవహించు పంపాజలాలతో నీకు అభిషేకం, ధర్మశాస్తా మేలుకో బాలభానుని లేత కిరణం నీకు ఆభరణం, ధర్మశాస్తా మేలుకో. అద్భుతమండి.
ముందుగా మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ సంగీత సాహిత్యంలో ఎవరైనా ఉన్నారా? మాది ఒక పల్లె జీవనం అండి. ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలో మెదక్ జిల్లాలో పెద్ద గొట్టిముక్కల అని ఒక ఊరు, అక్కడ అడవి ఉంటుంది, పల్లెటూరు. మా నాన్నగారు వేద పండితులు, పౌరోహిత్యం చేసేవారు, గుళ్ళో అర్చకత్వం చేసేవారు. ఇది మా నేపథ్యం. చిన్నప్పటి నుంచి ఆ గుళ్ళో జరిగే పూజలు, మంగళహారతులు, తర్వాత మా పల్లెటూళ్ళలో ఒగ్గు కథలు, కోలాటం, చెక్క భజనలు, వీధి నాటకాలు, తర్వాత స్నేహితులతో కలిసి ఆడుకోవడం, మోటబావులు, ఈత కొట్టడాలు, గవర్నమెంట్ స్కూల్లో చదువు, అంటే ఎలాంటి స్ట్రెస్ లేని చదువు, ఇలా హాయిగా 15 ఏళ్ళు పల్లెటూళ్ళలో గడిపేశాను, హాయిగా గడిపేశాను ఆడుతూ పాడుతూ. ఇది నా చిన్నప్పటి నేపథ్యం. మా అమ్మగారు కూడా పాడతారు. మా నాన్నగారి పేరు కుమాండూరి కృష్ణమాచార్యులు గారు, అమ్మగారు యశోదమ్మ గారు. ఇంట్లో అంతా ఇవే పూజలు ఇలాంటివే ఉండేవి చిన్నప్పుడు. సో మీకు సంగీతం మీద ఏ ఏజ్ నుంచి మీకు ఇంట్రెస్ట్ పుట్టింది? అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పాడుతూనే ఉన్నాను. అంటే ఏది వింటే అది నాకు, అంటే చిన్నప్పుడు ఊర్లో సంగీతం నేర్పించడాలు, ఒక సంగీతం బడి కానీ, మ్యూజిక్ టీచర్స్ కానీ అలాంటిదేం లేదు. అసలు ఆ ఊహ కూడా లేదు. ఇలా సంగీతంలో కోర్స్ ఉంటుంది, చెస్ ఈ సరళి స్వరాల నుంచి ఇలా మనం నేర్చుకోవాలి అనేది ఊహ కూడా లేదు. ఊర్లో మా గుళ్ళో పాడే మంగళహారతులు, తర్వాత రేడియో, ముఖ్యంగా రేడియో ఉండేది మాకు. మా ఇంట్లో కూడా ఉండేది, మా పంచాయతీ రేడియో కూడా ఉండేది. పంచాయతీ ఆఫీస్ ముందు పెద్ద గ్రౌండ్ ఉండేది, అక్కడే ఆడేవాళ్ళం మేమందరం. అన్ని కార్యక్రమాలు వింటూ ఉండేవాళ్ళం. అక్కడ మా సాంగ్స్ దగ్గర నుంచి, పాడి పంట దగ్గర నుంచి అన్నీ అలా రేడియోలో వినే పాటలు, అందులో వచ్చే సంగీత కార్యక్రమాలు, బాలానందం, బాల వినోదం, ఇవన్నీ వింటూ నాలో కూడా ఒక నేను పాడాలి అనే ఒక స్ఫూర్తి నాకు కలిగింది. అంటే నాకు తెలియకుండానే నాకు పాటలైనా మ్యూజిక్ అన్నా పిచ్చి. ఎక్కడ మ్యూజికల్ సౌండ్ వినిపిస్తే అటు పరిగెత్తేవాడిని, ఎక్కడ సౌండ్స్ వినిపిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. సో ఊర్లో కోలాటం అవన్నీ కూడా అందులో పార్టిసిపేట్ చేసేవాడిని. నేను పాడేవాడిని మధ్యలో కూర్చొని. నేను పాడుతుంటే అందరూ జడ కోలాటం, మామూలు కోలాటం, లైక్ నేను మధ్యలో కూర్చొని నల్ల నల్ల అనివాడు నా మామూలు గల్లవాడు, నల్ల నల్ల అనివాడు నా మామూలు గల్లవాడు, నా మామూలు గల్లవాడు, నా మామూలు గల్లవాడు, నా మామూలు గల్లవాడు, నా మామూలు గల్లవాడు. కనులకు గానరాడే గోపాలకృష్ణ బాలుడు, మా ఇంట్లో పాలు దాగి ఏ ఇంట్లో దూరినాడు, ఏ ఇంట్లో దూరినాడు, ఏ ఇంట్లో దూరినాడు. కనులకు గానరాడే గోపాలకృష్ణ బాలుడు. ఇలా నేను మధ్యలో పాడుతుంటే అందరూ కోలాటం ఆడడం. ఆ వయసులోనే చాలా చక్కగా పాడారండి. అసలు అమ్మ నాన్న ఇద్దరు కూడా సంగీతం పాడుతూ ఉండడంతో మీకు ఆ ఇంట్రెస్ట్ పుట్టింది? ఎవరు బాగా ఎక్కువ ప్రోత్సహించేవారు మీరు మిమ్మల్ని? అంటే అక్కడ సంగీతం పట్ల ప్రత్యేకమైన ప్రోత్సాహం అంటూ పల్లెటూళ్ళలో ఉండదు. ఇవే యాక్టివిటీస్, స్కూల్కి వెళ్ళడం, అక్కడ మళ్ళీ రావడము, స్నేహితులతో ఆడుకోవడం, మోటబావులు, ఈత కొట్టడాలు, కోతి కొమ్మచాటలు, అడవిలో తిరగడం, ఇంతే తప్ప సంగీతం అనేది ఒక సబ్జెక్టు, దాంట్లో ప్రోత్సాహం అనే సమస్య లేదు. నేను పాడుతుంటే అందరు ఆనందించేవారు. నేను రేడియోలో విన్న పాటలు గుర్తుపెట్టుకొని, సినిమా పాటలైనా సరే ఒకసారి నాకు వస్తే కంప్లీట్ ఫోకస్డ్గా వినేవాడిని. విని చక్కగా నాకు అది గుర్తుండిపోయేది. ఘన ఘన సుందర కరుణారస మందిరా అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అతి మధుర మధుర మధురమౌకారము పాండురంగ పాండురంగ. ఇలా ఏ పాట విన్నా ఇంచుమించుగా నేను గుర్తుపెట్టుకొని మా స్నేహితులందరినీ కూర్చోబెట్టుకొని అక్కడ పాడి కచేరీ చేసేవాడిని. అంతే తప్ప
మ్యూజిక్ మ్యూజిక్ అంటే ప్రోత్సాహం అంటూ ఏం లేదు. కాకపోతే నాకు మ్యూజిక్ అంటే అలా స్వతహాగానే నా బ్లడ్లోనే ఆసక్తి ఉందన్నమాట. పాడుతూ ఉండాలంతే, కానీ దాని తర్వాత వివరాలు నాకు తెలియవు. అది చిన్నప్పుడు. చిన్నప్పటి నుంచి మీరు నార్మల్గా పాట పాడుకునేవారు, అంటే స్పెషల్గా క్లాసెస్కి వెళ్ళడం అంటూ ఏం లేదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక పాట ప్రజెంట్ చేయాలంటే గొంతు ఒకటి కరెక్ట్గా ఉంటే సరిపోదు, మనకి రాగం తాళం ఇవన్నీ తెలియదు, శాస్త్రం తెలియాలి. సో అవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకోవడం జరిగింది? అవన్నీ కూడా నాకు, నేను ఎక్కువ రేడియో ప్రోగ్రామ్స్ వింటూ ఉండేవాడిని. ఎలా అయినా సరే రేడియోలో వెళ్ళి పాడాలి అని ఒక కోరిక. మా నాన్నగారిని అడిగాను ఎక్కడ ఉంటుంది ఆ రేడియోలో. నేను చాలా చిన్నప్పుడు తమాషాగా ఆ రేడియోలో ఎవరో కూర్చొని పాడుతున్నారు అనుకునేవాడిని, వెనకాల నుంచి అది ఇప్పేశాను. ఇప్పి లోపల ఎవరైనా ఉన్నారేమో చిన్నప్పుడు చాలా నాకు బాగా ఆ రేడియోలో పాడుతుంటే ఎవరో ఉన్నారు ఎవరో పాడుతున్నారు లోపల చిన్న చిన్న వాళ్ళు శరీరం ఉన్న వాళ్ళు ఉంటారా లేకపోతే ఏంటి, నాకు రకరకాల క్వశ్చన్స్. వెనకాల నుంచి అది ఇప్పేశాను. ఇప్పితే అన్ని వైర్లు. తర్వాత చెప్పారు అలా కాదు, రేడియో స్టేషన్ అనేది ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. అలా తెలుసుకోవడం, ఈ బాలానందం బాల వినోదం అనే ఒక కార్యక్రమం వచ్చేది, అందులో పిల్లలంతా పాడుతుండే వాళ్ళ నాటకాలు. అలాగే చిత్తరంజన్ మాస్టరు పాట నేర్పించేవారు, ఈ పాట నేర్చుకుందామని ఒకటి వచ్చేది. అది తప్పకుండా నేను పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకునేవాడి. అందులో నేర్చుకుందే పదములే చాలు రామా, నీ పదధూళులే పదివేలు, నీ పదములే చాలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు, పదములే చాలు రామా. ఇలాంటి పాటలన్నీ ఈ పాట నేర్చుకుందాం అనే దాంట్లో నేర్చుకునేవాడిని. నేర్చుకుని తర్వాత నేను 10th క్లాస్ తర్వాత ఒకసారి టెన్త్ క్లాస్ ఆ టైంలో ఒక్కసారి వచ్చి ఆల్ ఇండియా రేడియోలో మా నాన్నగారితో వచ్చి పాడాను. దాని తర్వాత 10th తర్వాత నేను వచ్చి హైదరాబాద్లో మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యాను మ్యూజిక్ నేర్చుకోవడానికి. శ్రీ కిట్టప్ప గారు అని ఆయన మాస్టరు, అక్కడ భక్త రామదాసు సంగీత కళాశాల సికింద్రాబాద్లో. మళ్ళీ కొంచెం బ్రేక్ అయ్యి మళ్ళీ ఇంటర్మీడియట్కి మేడ్చల్ అని ఒక ఊరు, అక్కడ మేడ్చల్లో చదువుకుంటూ దాని తర్వాత ఓరుగంటి లీలావతి గారి దగ్గర, అంటే నాకు రేడియో అక్కయ్య గారు, జానకిరాణి గారు ఇంకా అందరినీ పరిచయం చేయడం జరిగింది. ఎన్ఎస్ శ్రీనివాసన్ గారిని, తర్వాత ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి శిష్యురాలు ఓరుగంటి లీలావతి గారు, ఆవిడ దగ్గర శాస్త్రీయ సంగీతం. నేను రేడియోలో పాడుతున్నప్పుడు పివి సాయిబాబు గారు, ఆయన నన్ను పిలిచి బాగా పాడుతున్నావు నీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఆయన నాకు సంగీతం, లలిత సంగీతము సంస్కారం అన్ని చక్కగా నాకు నేర్పిస్తూ వచ్చారు. అలా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేది ఇక్కడ మొదలైంది. చదువుకుంటూనే అలా నేను నేర్చుకుంటూ అలాగే రేడియోలో పాడుతుండేవాడిని రెగ్యులర్గా. దాని తర్వాత దూరదర్శన్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి నుంచి కూడా నేను అటు బృంద గీతాలు, ఇటు సోలోస్, డ్యూయెట్స్, అన్ని రకాల కార్యక్రమాల్లో నేను దూరదర్శన్లో నా తొలి మెట్టు ఆకాశవాణి, రెండో మెట్టు దూరదర్శన్. నా జీవితంలో నా సంగీత యాత్రలో రైట్ అండి. మీరు మొదటి పాట రేడియోకి పాడాను అని, ఏ పాట పాడారు, ఆ పాటకి ఎటువంటి ప్రశంసలు అందుకున్నారు? రేడియోలో ఇది కూడా నేను మా ఊర్లో ఈ పాట నేర్చుకుందాం అనే దాంట్లో నేర్చుకుని పాడిన పాట. బ్రతుకంతా ఇది నీకోసం, నా ప్రతి అడుగు నిన్ను చేరుట కోసం. బ్రతుకంతా ఇది నీకోసం, హృదయము భావము ఊహాలోకము, కళలు కైతలు కమ్మని తలపులు, కన్నుల నిలిచే ఎన్నో కాంక్షలు, అన్నీ అన్నీ నీ కోసం. బ్రతుకంతా ఇది నీకోసం. ఇది కూడా నేను ఫస్ట్ రేడియోలో పాడిన పాట. దాని తర్వాత మా గురుగారు సాయిబాబు గారు ఫస్ట్ నేర్పించిన పాట
జననీ జగదీశ్వరీ పరాత్పరి శరణాగత జన అభయంకరీ జననీ జగదీశ్వరీ పరాత్పరీ. ఇలా ఒకటే ఒకటి నేర్చుకుంటూ ఉండడం, ప్రతి సండే వచ్చి పాడుతూ ఉండడం ఇలా కంటిన్యూస్గా జరిగింది. రైట్ అండి, మీరు ఇలా పాడుతా తీయగాకి మీరు మీ జర్నీ ఎలా జరిగింది, అసలు పాడుతా తీయగల అవకాశం అనేది మీకు ఎలా వచ్చింది? అవునండి, అప్పుడు నేను చాలా చెప్పాను కదా, చాలా ఆకాశవాణి దూరదర్శన్లో పాడుతుండేవాడిని. దాని తర్వాత ద మ్యూజిక్ గ్రూప్ అనే ఒక ఆర్కెస్ట్రా, కృష్ణా నీరజ్ వాళ్ళ సంగీత దర్శకత్వంలో కూడా నేను చాలా పాడాను దూరదర్శన్లో. అలాగే మా గురుగారు సాయిబాబు గారి సంగీత దర్శకత్వంలో, తర్వాత పాల్గుమి విశ్వనాథం గారి స్వర కల్పనలో ఎన్నో పాడాను. ఒక పాట అది కూడా పాడతాను, పాల్గుమి గారి పాట, శశాంక్ గారు రచించిన పాట. నేల నవ్వుతోందా, రాగాల రూవుతోందా, పూలకారు పుడమి పైన యాత్ర సాగుతోందా. నేల నవ్వుతోందా, రాగాల రూవుతోందా, పూలకారు పుడమి పైన యాత్ర సాగుతోందా. నేల నవ్వుతోందా. ఈ పాటలన్నీ దూరదర్శన్ ద్వారా బహుళ ప్రాచుర్యాన్ని పొందాయండి. అంటే పాడుదా తీయకంటే ముందు నాకు ప్రస్తావన మీకు కొంచెంసేపు చెప్తాను. దూరదర్శన్లో నాకొక ఎంత పేరు వచ్చిందంటే, నాకు నేను చాలా సాంగ్స్ పాడానండి. ఇటు భక్తి గీతాలు పాడాను, అయ్యప్ప స్వామి పాటలు, ఇటు లలిత గీతాలు పాడాను, బృంద గీతాలు పాడాను. నేను పాడిన ఒక పాట ఇంకోటి జైహింద్ రెడ్డి గారు రాశారు, ప్రేమ ఎలా కుదిరిందో, ప్రేరణెలా కలిగిందో, ప్రేక్షకుడనైన నేను, ప్రేక్షకుడనైన నేను, ప్రేమకైతి నాయకుడను, ప్రేమ ఎలా కుదిరిందో. ఇది ఈ పాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే, తర్వాత మేము మామూలుగా ఈ సినిమా పాటల షోస్ చేస్తుంటాం కదా, అందులో ఈ పాట పాడండి, ఆ పాట పాడండి, అభినందన పాట పాడండి, శివరంజని పాట పాడండి అని అడుగుతుంటారు కదా. అలాగే మీరు దూరదర్శన్లో పాడారు కదా, ప్రేమ ఎలా కుదిరిందో ఆ పాట పాడండి, దూరదర్శన్లో పాడిన బాలభానుని లేత కిరణం అది పాడండి, ఇలా అంత ఫేమస్ సాంగ్స్. దాని తర్వాత నేను కంపోజర్ అయ్యాను. కంపోజర్ అయ్యాక చిల్డ్రన్ పాటలు చాలా చేశాను ఇక్కడ. నేను ఇందాక మీరు ప్రోమోలో వేశారు, సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తనువాడే, స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము, సదమనిదమరి. అప్పుడు ఎన్సివి శశిధర్ గారు, మన ఓలేటి పార్వతీశం గారు ఎన్నో పాటలు చేయించారు. దాని తర్వాత పరిమళ గారు, ఇలా చిల్డ్రన్ సాంగ్స్ చాలా చేశానండి నేను ఈ దూరదర్శన్ ద్వారా. అన్ని అకేషన్స్లో నేను కంపోజ్ చేసిన పాటలు, నేను పాడిన పాటలు, అలాగే నాకు వచ్చిన నంది అవార్డు కూడా దూరదర్శన్ పాడిన జీవన వేదం అనే కృష్ణ నీరజ్ మ్యూజిక్లో జీవన వేదం అనే పాటకి నాకు నంది అవార్డు వచ్చింది. ఇలా అప్పటికే నాకు కొంత పేరు వచ్చింది. అప్పుడు ఈటీవీ స్టార్ట్ అయింది, ఈటీవీలో అద్భుతమైన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. పాడుతా తీగ అనే మొట్టమొదటి రియాలిటీ షో ఉండేది, మొత్తం సౌత్ ఇండియాలోనే ఫస్ట్ రియాలిటీ షో అది. అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఏజ్ లిమిట్ అవన్నీ ఏం పెట్టలేదండి, రైట్ ఫ్రమ్ 16 ఇయర్స్ టు 40 ఇయర్స్ దాకా అందరినీ, బెస్ట్ సింగర్స్ ఆఫ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ సింగర్స్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి అందులో మమ్మల్ని డైరెక్ట్గా పిలిచారు. అప్పటికే బాగా కొంచెం పేరున్న వాళ్ళకి పిలిచి ఆడిషన్ చేసి అందులో నేను కూడా సెలెక్ట్ అయ్యాను. మొట్టమొదటి రియాలిటీ షోలో మొట్టమొదటి బ్యాచ్ మాది. అందులో అది మెగా షో, నాకు తెలిసి 50-60 ఎపిసోడ్స్ షో అది. దాంట్లో నేను ఫైనలిస్ట్ అనమాట, నేను ఫైనల్ దాకా చేరాను. ఎన్నో సాంగ్స్ పాడాను, పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పక్కన నిలబడి
ఆయనతో మాట్లాడుతూ ఆయన ప్రోత్సాహంతో ఎంతోమంది జడ్జెస్, నిష్ణాతులు, బాలమురళి గారు లాంటి మహానుభావులు, ఎంఎస్ విశ్వనాథన్ గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి మమ్మల్ని స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్లో ఆశీర్వదించి మాకు బోల్డ్ అని సలహాలు చెప్పి, అదొక జర్నీ అండి, అదొక లెర్నింగ్ ప్రాసెస్ కూడా. సో దాంట్లో చాలా నేర్చుకున్నాము, మంచి పేరు కూడా వచ్చింది మాకు. రైట్ అండి, మీకోసం గర్వించదగ్గ విషయం ఏంటంటే 18 ఇయర్స్గా మీరు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీని నిర్విరామంగా, నిరాటంకంగా, నిస్వార్థంగా నడిపిస్తున్నారు. అసలు ఈ సంస్థ స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అంటే ఒకటి ఉందండి, పరంపర అంటారు. ఏదైనా ఏదైనా స్కిల్ ఒక తరం నుంచి నెక్స్ట్ తరానికి అందకపోతే అది కిల్ అవుతుంది. స్కిల్ విల్ కిల్, బికమ్ కిల్, స్కిల్ పోయి కిల్ అయిపోతుంది. అందులో నేను పాడుతా తీగ తర్వాత ఇంకా చాలా, అప్పటికి ఇంకా చాలా ఛానల్స్ వచ్చాయి జమిని, ఇంకా ఎన్నో ఛానల్స్ రావడం, అన్నిట్లో మేము రెగ్యులర్గా నేను పార్టిసిపేట్ చేయడం, తర్వాత నేను సీరియల్స్కి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, సంగీత కార్యక్రమాల్లో జడ్జిగా ఉండడము, మెంటర్గా ఉండడం, ఇలా తర్వాత కొన్ని సినిమాలకు నేను అసిస్టెంట్గా పనిచేశాను, కండక్ట్ చేశాను, కొన్ని సినిమాల్లో నేను పాడాను. ఫస్ట్ నా ఫస్ట్ పాట బాలరామాయణంలో మాధవపేది సురేష్ గారు పాడించారు, తర్వాత కోటి గారు నాతో శ్వేతనాగులో పాట పాడించారు, అందాలకే అనే పాట ఉంది, ఒకే ఒక డ్యూయట్ ఉంటుంది అందులో, అది నేనే పాడాను. తర్వాత సంబరం సినిమాలో నక్కతోక అనే ఒక పాట పాడాను. తర్వాత శ్రీరామదాసుకి, కిరవాణి గారికి నేను కొన్ని కండక్ట్ చేశాను, అసిస్ట్ చేశాను, అందులో కూడా చరణములే నమ్మితిలో నేను పాడాను. ఇలా అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది, షూటింగ్స్ అవన్నీ అవుతున్నాయి, కానీ సంగీత శాఖ ఇంకా చెన్నైలోనే జరుగుతుండే, సంగీతం అంటే మ్యూజిక్ రికార్డింగ్స్ అన్నీ చెన్నైలోనే జరుగుతుండేవి. తర్వాత రిక్వైర్మెంట్ పెరిగింది, సింగర్స్ రిక్వైర్మెంట్, చాలా సంగీత భరిత కార్యక్రమాలు అన్ని ఛానల్స్లో చేస్తున్నారు, అలాగే ఆర్కెస్ట్రాస్ పెరిగాయి, మొత్తం హ్యాపెనింగ్స్ పెరిగాయి కార్యక్రమాలు. కానీ అప్పటికే మన దగ్గర లలిత సంగీతము, లలిత శాస్త్రీయ సంగీతం పాడే కొంతమంది గాయని గాయకులు మాత్రమే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి షూటింగ్స్ అన్నీ జరుపుకుంటోంది, మ్యూజిక్ రికార్డింగ్స్ అన్నీ చెన్నైలో జరిగేవి. దాని కారణం ఏంటంటే కోరస్ సింగర్స్ కావాలి మనకి. ఇప్పుడు మనం అనుకుంటాము సినిమాలో పాడడానికి నాలుగైదు పాటలు పాడడానికి సింగర్స్ కాదు, అది మెయిన్ కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఒకటి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక్కొక్క సినిమాకు 20-30 మంది వాయిసెస్ కావాలి, వోకల్స్. అలా మన దగ్గర సినిమా ఇండస్ట్రీ ఇక్కడ రికార్డింగ్స్ 4-5 స్టూడియోలో అవ్వాలంటే ఒక 100 మంది సింగర్స్ అన్న ఉండాలి, ఇక్కడ 100-200 మంది కోరస్ పాడడానికి ఉండాలి, మ్యూజిక్ అసిస్టెంట్స్ ఉండాలి, ట్రాక్స్ పాడడానికి ఉండాలి. ఇలా అప్పటికే నేను ఆల్ సైన్స్ హై స్కూల్లో నేను జాబ్ చేస్తూ నేను పాడుతుండేవాడిని. నేను చెన్నై వెళ్ళి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉండి నేను ఒక గాయకుడిగా, స్వరకర్తగా నేను ట్రై చేద్దామా అనే తరుణంలో నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ నా ఫ్యామిలీ బర్డెన్ నా మీద ఉండడం వల్ల నేను ఉద్యోగం చేయడం మస్ట్ అన్నమాట. ఆ టైంలో నేను ఇక్కడే ఉండిపోయాను. అయితే సింగర్స్ని మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు? ఇక్కడ సింగర్స్ అంటే సినిమా ఇండస్ట్రీకి కావాల్సినంతమంది సింగర్స్ లేరు. కొత్త తరం తయారు చేయాలంటే ఒక యువతి యువకుల్లో, చిన్నప్పటి నుంచే పిల్లల్లో మనం కనుక సినిమాలో పాడే లక్షణాలతో మనం కనుక నేర్పిస్తే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు మంచి ప్లేబ్యాక్ సింగర్స్ అవుతారు అని నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ 1998లోనే స్టార్ట్ చేశాను, చూద్దాం ఒక ఎక్స్పెరిమెంట్ అని. అప్పుడు ఏం జరిగిందంటే కార్గిల్ వార్లో దివంగతులైనటువంటి సైనికుల నిధి కోసం వాళ్ళకు ఒక ఫండ్ రైజింగ్ షో చేశారు ఇక్కడ ఎస్పీబీ గారు. క్రికెటర్స్, ఇండియన్ క్రికెటర్స్ అండ్ సినిమా ఇండస్ట్రీ హీరోలు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు లాల్ బహదూర్ స్టేడియంలో, ఈవినింగ్ ఒక షో జరిగింది. బాలుగారు ఏం చేశారంటే ఇది పేట్రియాటిజం ఉన్న షో కాబట్టి మామూలు పాటలు పాడొద్దు, ఏదైనా మంచి దేశభక్తి గీతాలు పాడదామని. నేను అప్పటికే ఒక స్కూల్లో పనిచేస్తున్నాను, నన్ను పిలిచి అప్పటికే పాడుతా తీగ ద్వారా మేము ఆయనకు బాగా దగ్గరయ్యాము. రామచారి, నువ్వు కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి కొన్ని దేశభక్తి గీతాలు పాడతా, నువ్వు కోరస్ పాడించని. అలా అప్పుడు ఉన్నటువంటి పిల్లలందరినీ నేను తీసుకొచ్చి కోరస్ పాడించి కండక్ట్ చేసి వాళ్ళకి నేర్పించివన్నీ చేశాను. అప్పుడు నేనే చెప్పాను, సార్ నేను ఇలా మన ఇండస్ట్రీకి సింగర్స్ని తయారు చేసుకుందాం, ఇప్పటికే నాకు కొంత అనుభవం వచ్చింది, ఒకటి నేను టీచర్, రెండు నేను పాడుతా తీగ ద్వారా రియాలిటీ షో అంటే ఏంటో నాకు బాగా తెలుసు, అన్ని ఎపిసోడ్స్ పాడాను, రియాలిటీ షోకి ఏం కావాలి నాకు తెలుసు, స్టేజ్ షోస్ ఎన్నో, కొన్ని 100 స్టేజ్ షోస్ చేశాం, స్టేజ్ షోలో ఎలా పాడాలి పిల్లలు దాని టెక్నిక్స్ నాకు తెలుసు, సినిమాలకు నేను కండక్ట్ చేశాను, సినిమాల్లో పాడే సింగర్కి ఏం కావాలి అన్నీ కొంత అనుభవం నాకుంది, ఇంకా నేను నేర్చుకుంటూ పిల్లల్ని తయారు చేస్తాను అని
అని చెప్తే ఆయన బ్లెస్ చేశారు. ఇంకా చాలామంది పెద్దలు ఇండస్ట్రీలో బ్లెస్ చేశారు. దాంతో లిటిల్ మిషన్స్ అకాడమీ స్టార్ట్ చేసి దాని పర్పస్ ఏంటంటే మేకింగ్ సింగర్స్. ఇప్పుడు నాకు చిన్నప్పుడు అనిపించింది మన దగ్గర లేదు, ఏదైనా లేదు, మీ దగ్గర లేదయ్యా అంటారు. అన్నప్పుడు మనం ఏం చేస్తాం? లేకపోతే రెండు మూడు పనులు చేస్తాం. ఒకటి అడుక్కుంటాం, లేకపోతే రెండోది దొంగతనం చేస్తాం, మూడోది మనమే తయారు చేసుకుంటాం. లేకపోతే ఈ మూడు పనులు చేస్తాం, అడుక్కోవడము, పక్క దగ్గర లాక్కోవడము, లేదంటే మనమే పండించుకోవడము. మూడిట్లో ఏది ఉత్తమం? మూడవది. అది నాకు అనిపించి నేనే పండించడం మొదలెట్టాను. తర్వాత నేను అప్పటికే ఒక టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి 1-2% వాళ్ళకి మ్యూజికల్లీ గిఫ్టెడ్ వాయిస్ ఉంటుంది. అంటే సంగీతం అందరూ నేర్చుకోవచ్చు అండి, అందరూ మ్యూజిషియన్స్ అవ్వచ్చు. ఒక వయలినిస్ట్ అవ్వచ్చు, తబ్లా ప్లేయర్ అవ్వచ్చు, పియానో ప్లేయర్ అవ్వచ్చు, కానీ సింగర్స్ మాత్రం 1-2% వాళ్ళకే ఈ శృత్వమైన గాత్రాలు ఉంటాయి. వాళ్ళని గుర్తించి మనము కనుక ఒక పద్ధతిలో అన్ని సైన్సెస్ లాగే ఇది కూడా నేర్పిస్తే వాళ్ళు అద్భుతమైన మరొక ఘంటసాల గారు, మరొక సుశీలమ్మ గారు, మరొక జానకమ్మ గారు, ఎస్పీబీ గారు తయారవుతారు రామాచారి గారు అని నేను పెద్దల ఆశీస్సులు, మా గురువుల ఆశీస్సులతో, పెద్దల ప్రోత్సాహంతో ఇది స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ మేకింగ్ ప్రొఫెషనల్ సింగర్స్. అది అందరి ప్రోత్సాహంతో, అన్ని ఛానల్స్ ప్రోత్సాహంతో, ఇండస్ట్రీ ప్రోత్సాహంతో, సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహంతో, ఇలా దూరదర్శన్, ఆకాశవాణి అందరి ప్రోత్సాహంతో ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే ఎల్ఎంఏలో ఉన్న నేర్చుకున్న పిల్లలు ఈరోజు ఈ టాలీవుడ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం అరౌండ్ 80-90% పిల్లలు పాడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో పాడుతున్న పిల్లలందరూ అలాగే జాతీయ స్థాయిలో కూడా పాడుతున్నారు. ఇప్పుడు ఇర్ఫాన్ అని జాతీయ స్థాయిలో కూడా హీఈస్ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ సింగర్స్ ఇన్ బాలీవుడ్. అలాగే ఇండియన్ ఐడిల్ కావచ్చు, పాడతా తీయగ కావచ్చు, సూపర్ సింగర్ కావచ్చు, బోల్ బేబీ బోల్ కావచ్చు, జీ సరిగమప్ప కావచ్చు, హిందీలో కావచ్చు, తర్వాత దేశ విదేశాల్లో జరిగే కార్యక్రమాలు తానా ఆట నాట నాట్స్ ఇలా అన్ని కార్యక్రమాల్లో ఇటు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ అన్ని దేశాల్లో మన నా స్టూడెంట్స్ వెళ్ళి పాడుతున్నారు. తర్వాత మన కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ కూడా దూరదర్శన్లో కూడా సంగీత భరిత, సంగీత ప్రధానమైనటువంటి అనేక కార్యక్రమాల్లో పాడుతున్నారు. అందరి ఆశీస్సులు మెప్పును పొందుతున్నారు. సుమారుగా ఇప్పటి వరకు మీరు ఎంతమందిని ఆ సంగీత ప్రపంచానికి అందించుంటారు? నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అంటే నేను ఈ రికార్డ్స్ ఇవన్నీ ఏది నేను మెయింటైన్ చేయనండి. ఇప్పుడిప్పుడు మా స్టూడెంట్సే పెద్దగయ్యారు. ఇప్పుడిప్పుడు వాళ్ళ ఒక వెబ్సైట్ పెట్టి అలా ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇంతకుముందు ఒకటే గోల్ నాది, నా శాయశక్తులా నేను మంచి సింగర్స్ని తయారు చేయాలి. పిల్లల్ని హంట్, అంటే టాలెంట్ హంట్ చేయడం, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడం, వాళ్ళకి నేర్పించడం. ఎందుకంటే ఇప్పుడు ఒక మూసలో వెళ్ళిపోతున్నారు అందరూ. అందరూ పొద్దునుంచి రాత్రి దాకా పిల్లల్ని చదివిస్తున్నారు. పొద్దున్న ట్యూషన్స్, ఈవినింగ్ ట్యూషన్స్, మధ్యాహ్నం స్కూలు, ఇంకా చదువు తప్ప వాళ్ళల్లో ఉండే స్కిల్స్ అన్నీ కిల్ అయిపోతున్నాయి. అలాంటి స్థితిలో పిల్లలకు సంగీతం నేర్పించండి అని పేరెంట్స్ని మనం రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దాని ముందు ఇనీషియల్ స్టేజ్లో ఇది, ఇప్పుడు అక్కర్లేదండి. ఇప్పుడు ఈ సంగీత, ఈ రియాలిటీ షోస్ వచ్చి, ఇన్ని మ్యూజికల్ బేస్డ్ షోస్ వచ్చి, సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చి బాగా అయిన తర్వాత పేరెంట్స్లో వాళ్ళల్లోనే ఇప్పుడు ఉత్సాహం వచ్చి ఇప్పుడు వాళ్ళంతల వాళ్ళే వచ్చి మా పిల్లలకు నేర్పించండి మీరు సంగీతం అని అడిగే రోజులు వచ్చాయి. ఫస్ట్ చాలా కష్టమైందండి. ఫస్ట్ నేనే కన్విన్స్ చేయాల్సి వచ్చేది చాలామంది పేరెంట్స్ని. ఇలా ఎంతమందిని నేను నేర్పించానని నాకు తెలియదండి. నేను అసలు ఎప్పుడు ఏ రికార్డ్ పెట్టుకోలేదు, నాకు అసలు తెలియదండి. అలా నేర్పిస్తున్నాను, వెళ్తున్నాను, చాలామంది నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, పాడుతున్నారు. రైట్ అండి, మీ నుంచి మేము చాలా విషయాలు తెలుసుకోవాలి. ముందైతే ఒక చిన్న విరామం తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఓకే అండి, మీరు పాడిన పాటల్లో ఒక మంచి భక్తి పాట మా కోసం పాడండి. నేను శ్రీరామదాస్ సినిమాలో చరణములే నమ్మితిలో నేను కూడా పాడాను మధు బాలకృష్ణన్ గారితో పాటు. చరణములే నమ్మితి, చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి,
చరణములే నమ్మితి. ఉద్యోగం రిజైన్ చేసి ఎల్ఎంఏ సంస్థ స్థాపించారు. చాలామందిని సంగీత ప్రపంచానికి చాలామంది యువతను అందించారు. ఇప్పుడు మీరు అందించిన యువత ఎక్కడెక్కడో మంచి స్థాయిలో ఉన్నారు. సో ఎప్పుడు మీకు 18 ఇయర్స్ నుంచి జర్నీ ఇలాగే కొనసాగుతోంది, అలసిపోయాను ఆపేద్దామని ఏం అనిపించలేదు? ఎప్పుడు మనకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో దాంట్లో ఎప్పుడు అలుపు ఉండదండి. మనకి ఇష్టమైన పనే చేయాలండి, ఇష్టం లేని పని చేయకూడదు. ఇష్టమైన పని చేస్తూ వెళ్తుండాలి, చేసే పని ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేసినంతవరకే ఆ పని చేయాలి. ఇంకా అందులో అలుపు ఏముంటుందండి? మనకి ఇది సంగీతం, సంగీతంలోనే అసలు సంగీతమే అలుపును తగ్గించేది. ఎవరైనా అలసిపోతే సంగీతం విన్నా పాడినా ఆ అలసట తగ్గుతుంది. అలసటని తగ్గించేది, స్ట్రెస్ ఆందోళనని తగ్గించేది సంగీతం. అలాంటిది నేను పాడుతూ పిల్లలతో పాడిస్తూ అందులో పిల్లల గొంతులోంచి వచ్చే నాదం ఎంత క్రిస్టల్గా ఉంటుందంటే గంగోత్రిలో గంగా జలంలాగా ఉంటుంది. అంత పవిత్రంగా వాళ్ళ గొంతులోంచి వచ్చే ఆ నాదం వింటుంటేనే, ఆ పిల్లల పాట వింటే ఎంత పవిత్రంగా ఉంటుంది, అదొక డివైన్గా ఉంటుంది ఆ సౌండింగ్. నేను అందుకే ఆ పిల్లలతో పాటు పాడుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఇంకా ఆనందంగా ఉంటుందండి. ఇంకా అలసట అనేది ఉండదు. 24 గంటలు కూర్చొని నేను హార్మోనియం పెట్టుకొని ఆ పిల్లలకు నేర్పించమన్నా నేర్పిస్తాను. అసలు నాకు ఆనందమే తప్ప అలసట ఉండదండి అందులో. రైట్ అండి, మీ డే స్టార్ట్ అండ్ ఎండ్ మొత్తం సంగీతం సంగీతం అంటున్నారు. మరి హెల్త్కి సంబంధించి మీరు ఏ విధమైన కేర్ తీసుకుంటారు? సంగీతంలోనే హెల్త్ ఉందండి. సంగీతంలోనే హెల్త్ ఉందంటారు? అసలు హెల్త్ పాడేదే స్ట్రెస్తో అండి. ఆహార్ విచార్ వ్యవహార్ అని ఉంటాయండి. నేను ఒక ఆయుర్వేదం బుక్లో చదివాను, మొట్టమొదటి పేజీలో రాసి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం, మన థాట్స్, మన విచార్, మన వ్యవహారం, మనం చేసే పనులు, ఈ మూడు స్వచ్ఛంగా ఉన్నంత వరకు మన హెల్త్కి ఏం కాదండి. ఆహార్ విచార్ వ్యవహార్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మన హెల్త్ అంత స్వచ్ఛంగా ఉంటుంది అనేది నేను బాగా, నాకు చాలా ఇన్స్పైర్ చేసిన మూడు వాక్యాలు అవి. అలాగే నేను చేసే పనులు ఏంటండి, ఆహారం కూడా మంచి ఆహారమే తీసుకుంటానండి, అలాగే సంగీతంతో ఉంటాను, పిల్లలతో ఉంటాను. ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు మనలో ఉండే పొల్యూషన్ కూడా పోతుందండి. అసలు పెద్దగా అయినా కొద్దీ మనకు పొల్యూషన్ ఉంటుందండి, నాకు కూడా ఉంటుంది, అందరికీ థాట్ పొల్యూషన్ ఉంటుంది. మనలో కూడా ఏవో పొల్యూటెడ్ థాట్స్ వస్తాయి. కానీ ఆ పిల్లలు అనేది ఔషధం అండి. ఆ పిల్లలతో మనం ఉంటే అన్నీ మర్చిపోతాం. వాళ్లే మనకు డాక్టర్స్, ఆ పిల్లలే మనల్ని. ఇప్పుడు నేను బాగుండడానికి మా స్టూడెంట్సే కారణం అండి. వాళ్ళ మొహం చూసి వాళ్ళతో పాడుకుంటుంటే అన్నీ పోతాయి. సో మొత్తం అందరూ, ఇంకా మీరు యువతరాన్ని సంగీత ప్రపంచానికి అందించడమే కాకుండా ప్రెజెంట్ కూడా మీ వాళ్ళు కూడా సింగర్స్, ఎలా అనిపిస్తుందండి? ముందు మా తమ్ముడు కూడా సింగరే, లక్ష్మణాచార్య అని. తను మెదక్ జిల్లాలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. తను రైటర్ కూడా, పాటలు రాస్తాడు. మన సంక్షేమ గీతాలు ఏదన్నా అంశం తీసుకొని పిల్లలకి మోటివేటివ్గా బాగా చదువుకోవాలి, చదువు విలువ ఇవన్నీ తను పాడతాడు, సంగీతం రాస్తాడు, తర్వాత నేర్పిస్తాడు. మా అబ్బాయి సాకేత్ కుమాండూరి, తను ప్లేబ్యాక్ సింగర్, ఇప్పుడు చాలా సినిమాల్లో పాడుతున్నాడు. మా పాప సోనీ కుమాండూరి బాహుబలి 2లో పాడింది, హంసనామా పాట పాడింది తనే. మా అబ్బాయి నమో వెంకటేశాలో తర్వాత చాలా సినిమాల్లో పాడుతున్నాడు, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు కన్నుల్లో నీరూపమే అని సినిమా రిలీజ్కి ఉందన్నమాట ఇప్పుడు. అలాగే తెలంగాణ బ్రెత్లెస్ అని చాలా ఫేమస్ సాంగ్ పాడాడు తను. ఇలా మా మిసెస్ కూడా తను లిటరేచర్, తను ఇప్పుడు పిహెచ్డి చేస్తుంది తెలుగు సాహిత్యంలో. ఇలా ఇంట్లో అంతా సంగీతము సాహిత్యము. అలాగే నా మిత్రులు, మా ఎల్ఎంఏ ఫ్యామిలీస్, ఎల్ఎంఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి సంగీతము సాహిత్యం ఇదే అట్మాస్ఫియర్లో మేము గడుపుతుంటాం జీవనం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి. మీకు శ్రేయోభిలాషులు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సలహాలు ఇస్తారు. సో ఈ ఎల్ఎంఏ సంస్థ స్థాపించినప్పుడు ఎటువంటిది ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరి దగ్గర నుంచి ఫ్రీగా మీరు సంగీతం ఒక 18 ఏళ్ళుగా చేస్తున్నారు ఈ సర్వీస్,
సో ఇప్పుడు చాలామంది మనకున్న దాంతో సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అంటే మీకు ఎవరు సలహా ఇవ్వలేదా, ఎందుకు మీరు ఫ్రీగా చేస్తున్నారు, ఇలా చేస్తే మీకు ఇంకా ఆస్తులు పెరుగుతాయి సమ్ ఉంటుంది కదా, అలా ఎప్పుడైనా ఎవరైనా సలహాలు ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు? అసలు ముందు నాకు అన్నిటికంటే అదృష్టం మా కుటుంబం అండి. మా కుటుంబంలో ఎవరు కూడా డబ్బు అనే మాట ఎప్పుడు మాట్లాడరు. సంపాదించాలి అంటే అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే ఫైనాన్షియల్గా కుంగిపోతే నేను ఇంకేం సేవ చేయగలను? తప్పకుండా ప్రతి వాళ్ళు, నేను ఇచ్చే సలహా ప్రతి వాళ్ళు జీవితంలో స్థిరపడాలి, ఫైనాన్షియల్గా స్థిరపడాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, ఈ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ మీరు దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే ఎంత సంపాదించాలి దానికో అంత ఉండదు ఇంకా సంపాదన అనేది. నేను ఎలాగూ నేను ఆల్ సెంట్స్ హై స్కూల్లో జాబ్ చేసేవాడిని, మా మిస్సెస్ జాబ్ చేసేది. తర్వాత నేను ఒక చిన్న, ఇప్పుడు జాబ్ మానేశాక బిజినెస్ పెట్టుకు, నాకు ఒక రికార్డింగ్ స్టూడియో ఉంది. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టరు, నేను షోస్ చేస్తాను, బ్యాండ్ ఉంది, నేను దేశ విదేశాల్లో షోస్ చేస్తాను. నా సంపాదన నాకు ఉందండి. భగవంతుడు తల్లి లాంటి వాడు, మన కడుపు నింపుతాడు, మనకి కావాల్సిన సదుపాయాలన్నీ భగవంతుడు కల్పిస్తాడు. కాకపోతే మనము ఐడిల్గా ఉండకూడదు, లేజీగా ఉండకూడదు, మనం పని మనం చేస్తూ ఉండాలి. నేను సండే సండే నేను ఫ్రీగా మ్యూజిక్ నేర్పిస్తాను. అలాగే ఎవ్రీ బుధవారం రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వాళ్ళు నాకు ఒక ప్లేస్ ఇచ్చారు సంగీతం నేర్పించడానికి రవీంద్ర భారతిలో. అక్కడ కూడా ప్రతి బుధవారం నేర్పిస్తున్నాను. ఇలా 2 రోజులు నేను నేర్పిస్తాను, మిగతా రోజులు నాకు స్టూడియో ఉంది, నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను. ఇప్పుడు టీటీడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను నేను. అలా చాలా డబ్బులు వచ్చే పనులు చాలా చేస్తుంటానండి, నేను డబ్బు సంపాదిస్తుంటాను. నాకు కావాల్సినంత దేవుడు ఇస్తున్నాడు. మా ఇంట్లో అందరం కష్టపడతాం. మా అబ్బాయి కూడా ఇప్పుడు షోస్ చేస్తున్నాడు, మా పాప కూడా షో చదువుకుంటూనే, తర్వాత స్కైప్ క్లాసులు చెప్తారు పొద్దున్నే యుఎస్ వాళ్ళకి. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బు సంపాదిస్తున్నానండి. ఇది మాత్రం ఒక ఆశయంతో నేను, ఎందుకంటే ఒక పర్పస్, ఒక గోల్తో చేస్తున్నాను. ఇక్కడ గనక మనీ మధ్యలో వస్తే నా పర్పస్, నా గోల్కి చాలా ఆటంకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చాలా స్వచ్ఛంగా ఇది పని చేయగలుగుతున్నాను, అంటే కోహినూర్ వజ్రాలను అందించగలుగుతున్నాను. ఎప్పుడైతే కమర్షియల్ అవుతుందో ఫోకస్ పోతుందండి, దాని మీద ఉండదు. సో అందుకోసం ఈ యజ్ఞం మాత్రం ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా, సొసైటీకి కావచ్చు, భగవంతుడికి కావచ్చు. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఎంతోమంది నాకు హెల్ప్ చేశారు. అలాగే మా గురువులు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎంతోమంది పెద్దలు నాకు హెల్ప్ చేశారు. ఈ సొసైటీలో చాలామంది నాకు, నన్ను ప్రోత్సహించి ఈ స్థితికి తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ఓన్లీ జస్ట్ లైక్ థ్యాంక్స్ గివింగ్ అండి. కాబట్టి మనము పుట్టి పెరిగినందుకు ఇన్ని ఇచ్చాడు దేవుడు. మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, మంచి శరీరం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, మంచి మిత్రుల్ని ఇచ్చాడు. ఇంత ఇచ్చినప్పుడు మన వంతుగా ఏదో కొంత మనం చేయాలి అనేది. ఏం చేయగలం, మనం ఏం చేయగలం అదే చేయగలం. సో నాకు ఒక టీచింగ్ ప్యాషన్, పిల్లలంటే ఇష్టము కాబట్టి అవసరం కూడా ఉంది చక్కగా ఈ పరంపరని కాపాడుకునే అవసరం. మా క్లాసులో నేను మ్యూజిక్ ఒకటే చెప్పానండి, మ్యూజిక్తో పాటు సంస్కారం, మానవత్వం, తర్వాత మాట తీరు, ప్లానింగ్, ఈ మేనేజ్మెంట్స్, ఇవన్నీ కూడా నాకు తెలిసినంతవరకు చెప్పి, నాకు తెలియనివి సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేసి నేర్పిస్తుంటాను. రైట్ అండి, ఇంకా మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే, బాలుగారితో మీ అనుబంధం ఏ విధంగా ఉండేది? బాలుగారితో అందరికీ అనుబంధం ఉంటుందండి. యాక్చువల్గా గాయకులందరికీ ఆయన కుటుంబ పెద్దలాంటి వారు. ముందుగా ఆయన ఒక మంచి మనిషి, ఆయన ఎంత బాగా పాడతారో, ఆయన పాట ఎంత బాగుంటుందో ఆయన వ్యక్తిత్వం కూడా అంతే బాగుంటుందండి. సో మా అందరికీ ఆయన ఒక పుస్తకం. ఆయనను చూసి ప్రతి గాయని గాయకులు నేర్చుకోవాలి. ఆయన పాడే విధానం కానీ, ఆయన నేర్చుకునే విధానం కానీ, ఆయన సంగీతానికి ఇచ్చే విలువలు, మనుషులకి ఇచ్చే మనుషులతో సంబంధాలు, తర్వాత ఆయనకి ఎంత పవిత్రమైన భావం ఉంటుందంటే, ఆయనకి ఈ మన సంగీత శాఖ అన్నా, మన ఛానల్స్ అన్నా, లేకపోతే సినిమా ఫీల్డ్ అన్నా, ఎంత కృతజ్ఞతతో ఉంటారు ఆయన. అంటే ఒకటి కాదండి, ఆయన పాట, ఆయన మాట, ఆయన థాట్ ప్రాసెస్ అన్నీ కూడా ఒక పుస్తకంలాగా మేము అందరం చదువుకోవాలి. సో నేను కూడా నా క్లాసెస్లో ఆయన దృష్టిలో పెట్టుకొని కూడా పిల్లలకి ఒక గాయని గాయకులు ఎలా ఉండాలనేది నేను నేర్పిస్తుంటాను.
ఆయనతో మాకు పాడుతా తీయగాతో ఒక బంధం ఏర్పడి ఆయన కుటుంబంలో మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా అయిపోయాము. ఇంకంతకంటే ఇంకా నేను చెప్పేది లేదు. ఎల్ఎంఏని బాగా ప్రోత్సహిస్తుంటారు ఆయన. నేను చేసే పనులకి ఆయన అండదండలు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అలాగే ఒక పాట నేర్చుకోవాలంటే మన గొంతు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, చాలా తెలిసి ఉండాలి. సో ఎటువంటి ప్రాక్టీస్ చేస్తే ఒక మంచి పాటను మనం అందించగలమంటారు? ఎవరైనా సరే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి, అది మదర్ బోర్డ్ అండి. అక్కడి నుంచే వస్తుంది ఆ పవర్ అంతా. ఇప్పుడు మనం స్విచ్లో మనం ప్లగ్ పెట్టి అక్కడ ఆన్ చేస్తే అక్కడి నుంచి ఎలా అయితే కరెంట్ వస్తుందో, అలాగే ఈ శాస్త్రీయ సంగీతం అనే దాంట్లోంచే పాటలోంచి వచ్చే రాగం కానీ తాళం కానీ జ్ఞానం అంతా అక్కడి నుంచే వస్తుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండా కూడా పాడొచ్చు, కానీ మనకు లిమిటేషన్ ఉంటుంది. మనకి తెలియకుండా పాడతాం, తెలిసి పాడం. అంటే ఈ సంగీతం అనేది పాడడం అనేది దైవదత్తం. కోయిలకు ఎవరు పాట నేర్పించారు, తర్వాత జానపద కళాకారులు పాడుతుంటారు, వాళ్ళే రాసి వాళ్ళే స్వరపరిచి పాడుతుంటారు. ఎంత అద్భుతంగా పాడతారు, అసలు మనకి ఒక ఉత్తేజం కలిగించేంత బాగా పాడతారు. అయితే దీనికి కూడా ఒక శాస్త్రాన్ని మనకు రూపొందించారు మన పెద్దలు ఋషులు. సంగీతంలో ఎంతోమంది రీసెర్చ్ చేసి అన్నీ ఒక ఫిజిక్స్, ఒక మ్యాథమెటిక్స్, ఒక కంప్యూటర్స్కి ఎలా ఒక శాస్త్రం, ఒక సిలబస్ చేశారో సంగీతం కూడా ఇలా నేర్చుకుంటే ఇంకా మనకి పూర్తి స్థాయిలో తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం సంగీతంలో, మనం పాడేటప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఏ స్వరం వస్తుంది, ఏ తాళం వస్తుంది, తప్పులు లేకుండా పాడగలుగుతాం, గ్రామర్ తెలుస్తుంది, ఫార్ములా తెలుస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా శాస్త్రీయ సంగీతం మినిమం అట్లీస్ట్ వర్ణాల దాకా నేర్చుకోవాలి. నేర్చుకుంటే వాళ్ళకి రాగము తాళము స్వరము అనే జ్ఞానం వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఏ జానర్ పాడినా అది చాలా రాణిస్తుంది. కాబట్టి ఇటు సాహిత్యము, అటు సంగీతము, అటు శాస్త్రీయ సంగీతము, ఇటు భాష, రెండింటి మీద పట్టు గనక ఉండి మనము పెద్ద పెద్దవాళ్ళు విద్వాంసులు పాడిన పాటలు ఎప్పుడూ వింటూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ అదే లోకంలో కనుకుంటే ఇప్పటి తరం వాళ్ళు చాలా మంచి గాయని గాయకులు అవుతారు. అలాగే మీరు ఎల్ఎంఏ సంస్థ యుఎస్లోని, ఆస్ట్రేలియాలోని, ఇంకా చాలా చోట్ల స్టార్ట్ చేశారు. సో సంగీతం, సంగీతానికి భాష ఉంటుందా ఉండదా? సంగీతం అసలు అక్కడ ఎలా, ఏ భాషలో మీరు నేర్పిస్తున్నారు? సంగీతం అనేది ఒక సౌండ్ అండి. ఇదే భాష చెప్పలేము. ఏ భాష, ఏ భాషలో అయినా పెట్టచ్చు. ఇప్పుడు ఇది ఉంది నా, దీనిలో తెలుగులో పాడొచ్చు ఇదే ట్యూన్. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచే నేనే, దీన్నే కాదల్ రోజావే ఎంగే నీ అని పాడొచ్చు. రోజా జానే మన్ తూ హీ మేరా దిల్ అని పాడొచ్చు. అంటే ఈ సంగీతం అనే నాదానికి లాంగ్వేజ్ లేదండి. యు ఆ మై రోజా అని ఇంగ్లీష్లో పాడొచ్చు, ఇంకొక భాషలో పాడొచ్చు. సంగీతం అనేది అదొక ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్స్ అంటారు. మామూలుగా మనం ఏ భాష పెట్టకుండా మనం ఆ స్వరాలు రాగాలాపన పాడుతుంటేనే అందులోనే ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. అందులోనే మనం ఆలాపనతోనే మనం కమ్యూనికేట్ చేయొచ్చు ఎదుటి వ్యక్తిని. అందుకే మీకు దీనికి ఉదాహరణ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు ఇప్పుడు మన దగ్గర సీరియల్స్ వచ్చినా సినిమాలైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడండి. కొన్ని కొన్ని చోట్ల మనకు డైలాగ్స్ ఉండవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మనకు అది కమ్యూనికేట్ అవుతుంది ఆ స్టోరీ. సో ఇలా అమెరికాలో మొట్టమొదటిసారి నేను ఇక్కడ ఈ పిల్లలందరూ సక్సెస్ అవ్వడం, సినిమా సింగర్స్ అవ్వడం, రియాలిటీ షోస్లో పాడడం చూసి సిలికాన్ ఆంధ్ర ఆనంద్ గారు నన్ను ఫస్ట్ టైం 2009లో కాలిఫోర్నియా తీసుకెళ్ళి అక్కడ పిల్లలకి సంగీతం నేర్పించారు. దాని తర్వాత ఈరోజు అన్ని పట్టణాల్లో అమెరికాలో సుమారు 10 బిగ్ సిటీస్లో ఎల్ఎంఏ యుఎస్ఏ అని పెట్టారు. పెట్టి ఎవ్రీ ఇయర్ నేను అక్కడికి వెళ్ళి ఈ మధ్యకాలంలో తాన సంస్థ వారి సహకారంతో, లోకల్ తెలుగు అసోసియేషన్స్ వారి సహకారంతో, అలాగే ఎల్ఎంఏ యుఎస్ఏ అనే ఒక కోర్ కమిటీ మాకుంది, అందరి సహకారంతో, పేరెంట్స్ సహకారంతో అక్కడ ఎవ్రీ సమ్మర్లో జూన్ జూలై ఆగస్టులో అక్కడ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. ఈరోజు చాలా మంచి సింగర్స్ అవుతున్నారు వాళ్ళు కూడా, చాలా రియాలిటీ షోస్లో ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా అప్పుడప్పుడు వెళ్ళి నేర్పిస్తుంటాను, ఇలా అందరూ నేర్చుకుంటున్నారు. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు మీకు బాగా ఇష్టమైన పాటను ఒకటి, అంటే మీకు
సంగీతం అంటేనే ఇష్టం, పాటలన్నీ మీ చుట్టాలే మీ బంధువులే. సో మీకు బాగా నచ్చిన పాట ఒకటి పాడండి. మీరే ఆన్సర్ చెప్పారు, ఏ పాటని అన్ని పాటలు ఇష్టమే. అయితే జగమే మారినది మధురముగాయి వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా. జగమే మారినది మధురముగాయి వేళ, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. చౌదువీ కా చాంద్ హో యాఫ్తాబ్ హో, జో భీ హో తుమ్ ఖుదా కీ కసమ్ లాజవాబ్ హో. చౌదువీ కా చాంద్ హో, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం, మింగినాను హలాహలం. ప్రేమ ఎంత మధురం సంగీత సాహిత్య సమలంకృతే, స్వర రాగ పదయోగ సమభూషితే. హే భారతీ మనసా స్మరామి శ్రీ భారతీ శిరసా నమామి. రైట్ అండి, మీకు అన్ని పాటలు ఇష్టమని ఒక పాట పాడమంటే అన్ని పాడి వినిపించారు చాలా అద్భుతంగా. అండ్ మీ రోల్ మోడల్ ఎవరు? అలా ఉండదండి. ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం, ఒక్కడిని చూడం కదండి. అసలు మీకు ఇష్టమైన ఒక్క సింగర్ ఎవరు, ఒక్క పాట ఏంటి, ఒక్క మనిషి ఎవరు? మంచి మనుషులందరూ రోల్ మోడల్స్ అండి. ప్రతి రంగంలో, ఏ రంగం తీసుకున్నా ప్రతి రంగంలో చాలామంది ఉంటారండి, వాళ్ళందరూ రోల్ మోడల్సే. మనం అలా ప్రతిరోజు చూస్తుంటాం. అలా ఒక్కళ్ళంటూ ఉండండి, చాలామంది ఉంటారు, ఎంతోమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు, ఇంకా చేస్తూనే ఉంటారు. అండ్ పాత గాయని గాయకుల్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం, అంటే మీ ముందు తరం వాళ్ళు? అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకుంటారు కదా ఘంటసాల గారి పాటలు వింటూ లేదంటే వేరే సింగర్ పాటలు వింటూ. అది కాదండి, అసలు ఏమంటే డిప్లొమసీ అంటారు, డిప్లొమసీ కాదండి. ఎవరైనా ఎలా ఒకళ్ళు ఇష్టం అని ఉంటారు. ఇప్పుడు ఏ పాటని, ఇప్పుడు మొహమ్మద్ రఫీ గారు పాడతారు, మధుబన్ మే రాధికా నాచే రే అని కిషోర్ కుమార్ గారు అన్నారు. పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహతీ హో, మన్నాడే గారు ఉన్నారు. పూచో నా కైసే మైనే రైన్ బితాయి, యేసుదాస్ గారు ఉన్నారు. జబ్ దీప్ జలే ఆనా జబ్ శామ్ ఢలే ఆనా పాడుతా తీయగా చల్లగా, ఘంటసాల గారు. ఎంతమంది ఎవరని మనము, బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే, పివి శ్రీనివాస్ గారు. తెలుసుకొనవి యువతి అలా నడుచుకొనవి యువతి, ఏం రాజా గారు. ఎంతమంది అండి, ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు, మనో అన్న. అసలు సుశీలమ్మ గారు, జానకి గారు, ఎవరు నేను చెప్పాను, నేను మా పిల్లలతో సహా, మా స్టూడెంట్స్తో సహా వాళ్ళ పాటలు కూడా నాకు ఇష్టం.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని ఇంతసేపు మాకు కేటాయించి చాలా మాతో షేర్ చేసుకున్నారు. మీరు ఇలాగే ఎల్ఎంఏ సంస్థ లాంటి సంస్థలు ఎన్నో స్థాపించాలి, ఎంతో మంది యువతను సంగీత ప్రపంచానికి అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి దూరదర్శన్ ప్రేక్షకులకి, దూరదర్శన్కి నా కృతజ్ఞతలు. నన్ను, నా స్టూడెంట్స్ని కూడా చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నా ఈ సంస్థ ఇది. తప్పకుండా ఎప్పుడు నేను దూరదర్శన్కి, ఆకాశవాణికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎప్పుడు మన ప్రోగ్రామ్స్లో నేను పాత్రధారిగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి.